పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. సుల్తానాబాద్ లో నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ సునీత అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని అందరూ కౌన్సిలర్లు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు ఉన్నాయా లేదా పరిశీలించాలని తెలిపారు. లేని వారికి వెంటనే నిర్మించే ప్రయత్నం చేయాలన్నారు. తడి పొడి చెత్తను వేరువేరుగా వేసేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాం కాబట్టి దానిపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ప్లాస్టిక్ వాడితే వారిపై చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం వచ్చే ఆదాయాన్ని పట్టణ అభివృద్ధికి వాడాలని తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీకి సంవత్సరానికి సుమారు 3 కోట్ల 60 లక్షల ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ ఆదాయాన్ని పట్టణ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ ప్రెజెంట్ చేసిన ముందు 4th రోజు మన కలెక్టరేట్ లో బడ్జెట్ తీసుకృతిని చేయడం జరిగింది. ఆ తర్వాత మీ ముందు కొన్ని చేంజెస్ చేసేసి బడ్జెట్ ప్రెజెంట్ చేశారు కమిషనర్ గారు. ఇవి నెక్స్ట్ 6 మంత్స్ ప్రణాళిక తయారు చేయడానికి బడ్జెట్ కొంచెం ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఇస్ దట్ యూ షుడ్ ప్రొడ్యూస్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్. మీ కమిషనర్ గారు కూడా కొన్ని ల్యాండ్స్ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం స్కోప్ ఉందా? ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద పబ్లిక్. అది కూడా కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ పార్క్స్, ప్లే గ్రౌండ్స్, వైకుంఠధామం, బరియల్ గ్రౌండ్స్, వార్డ్ వారీగా ప్రత్యేకంగా ప్లాన్ తయారు చేసేసి ఇవి కొన్ని ప్రయారిటీ ఐటమ్స్ మీద ఫోకస్ పెట్టి ఇట్ విల్ బి గుడ్ ఫర్ సుల్తానాబాద్ మున్సిపాలిటీ. ఇంకా ఈ బడ్జెట్ పాస్ చేసిన తర్వాత ఫర్ యువర్ ఆఫీషియల్స్ అండ్ ఫర్ యువర్ కౌన్సిల్ మెంబర్స్ వాట్ ఎవర్ సపోర్ట్ యూ నీడ్ ఫ్రమ్ కలెక్టరేట్ వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ ఇన్ అవర్ మానిటరింగ్, ఇన్ అవర్ గైడెన్స్, ఇంకా గవర్నమెంట్ డైరెక్షన్స్ కోసం కూడా. సో విత్ దాట్ ఐ థ్యాంక్ యూ ఆల్. వాళ్ళకు మున్సిపల్ నుంచి అనుమతి ఉండాలి, లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ అనేది ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతా ఉంది. దాని ద్వారా కూడా ఆదాయం వచ్చే మార్గాలు. తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడు, ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు ఏంటి, చట్టాన్ని అనుసరించి ఒక మ్యాప్ తీసి ఒక పటం తీసి ఈ పటం మాదిరి ఇల్లు కడతానని చెప్పి మనం సబ్మిట్ చేస్తాం. ఆ సబ్మిట్ చేసే క్రమంలో ఆ మ్యాప్ ప్రకారమే మనం ఏం చేస్తాం, దానికి ఆ కన్స్ట్రక్షన్ ఫీజు కూడా జమ చేస్తాం. కానీ ఇక్కడ చూపించింది వేరు, అక్కడ కట్టేది వేరు ఉన్నప్పుడు ఆ తేడా మనం నష్టపోయే పరిస్థితి ఉంటుంది, ఆ తేడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఆదాయ మార్గాలు ఎక్కడెక్కడైతే అంటే పెంచుకునే మార్గం చూసుకోవచ్చు. రెండవది కొన్ని కొన్ని చోట్ల అవసరం లేని ఖర్చులు పెడతాం, అంటే 10,000 కి 5, 15,000, 20,000 కూడా ఖర్చు పెడతాం. అంటే గౌరవ కౌన్సిల్ సభ్యులు, ఇది కూడా మన ఇల్లు, ఇది కూడా మన ఇంటిలాగా ప్లాన్ చేసుకొని అంటే ప్రతి ఖర్చును కూడా నియంత్రించుకోవడం, ప్రతి ఆదాయాన్ని పెంచుకునే మార్గం చూసినట్టయితే ఇంకెక్కువ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒకసారి మనకు ఏదైనా ఏ పని జరగాలన్నా ఆమోదం జరగాలి. ఈ మనం ఇప్పుడు ఏదైతే పద్ధతుల ప్రకారమే డబ్బులు ఖర్చు పెట్టాలనుకున్నామో పద్ధతుల ప్రకారమే డబ్బులు ఆదాయాన్ని పెంచుకోవాలి, ఆదాయం తీసుకోవాలనుకుంటున్నామో